సాధారణంగా ఎవరైనా ఒక ప్రజాప్రతినిధి దగ్గరకు వెళ్ళినప్పుడు శాలువాలు బొకేలు తీసుకువెళ్తారు. అయితే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గ ప్రజలకు ఒక పిలుపు అందించారు. తన దగ్గరకు వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా శాలువాలు బొకేలు బదులు పెన్నులు పుస్తకాలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. పిలుపు అందుకున్న ప్రజలు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వద్దకు వచ్చినప్పుడు పెన్నులు పుస్తకాలు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా వచ్చినవి ఎమ్మెల్యే కృష్ణారావు నిరుపేద విద్యార్థులకు ప్రతి డివిజన్లో పంచారు. అవి అందుకుంటూ ఉండగా ఆ పిల్లల ఆనందానికి అవధులు లేవు. ఆ ఆనందం ఎంత ఇచ్చినా రాదు అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇట్లా మన విద్యార్థులను మనం కాపాడుకునే విధంగా ఎవరన్నా మన ఛాత్రాలను సహాయం చేసే విధంగానే ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఒకరు బూకే తీసుకొని వస్తారు, నాకు 1000 రూపాయలు అయితే నాకు కండ వేస్తారు, కాలు వేస్తారు, నాకు 1000 రూపాయలు అయితే నేను అదే చెప్పా. మీరు ఇవన్నీ లేకుండా 2000 రూపాయలతోని బుక్కులు పెన్సిల్ బ్యాగులు తెచ్చేయండి, నిరుపేద ఉన్నటువంటి విద్యార్థులకు ఇద్దామని చెప్పి ఒక స్కీమ్ ఏర్పాటు చేశాం. ఇప్పటికీ మన ఇంటికి ఇప్పటికీ ఫ్రీ విధంగా వచ్చాయి. మీ గురి మా బర్త్డే నా బర్త్డే నాడు కూడా నా పేరు మీద లక్షలు ఖర్చు పెడతారు. ఈసారి నేను అని చెప్పి అందరికి ఇన్ఫార్మ్ చేస్తాను, ఎవరైనా బుక్కులు పెన్నులు పెన్సిళ్ళు బ్యాగులు తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా మన కుక్కడపల్లి కాన్షియస్లో నెక్స్ట్ మార్చిలో పాట ఎవ్వరు కూడా బుక్కులు కొనకుండా మన దారిని ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీంట్లో కూడా ఉన్న లీడర్లు కూడా అర్థం చేసుకోవాలి. ఎట్టి పైన మీరు కూడా దయచేసి పూలు ఇచ్చుకోవద్దు, మేము పూలు వద్దంటే మీరే పూలు ఇవ్వాలి. సంస్కృతి ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ అన్నాయం ఏంటో ఒకసారి పేపర్ వచ్చేయడం మళ్ళీ ఏంటో కాబట్టి ఇది చేయాలి. విద్యార్థులు మంచి చదివించే విధంగా మీరందరూ కూడా మంచి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళ కన్నా బ్రహ్మాండంగా విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్నే బాధ అవుతున్నారు. ఇప్పుడు మన టీచర్స్ అట్లా చెప్తా ఉన్నారు, బ్రహ్మాండ రిజల్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంది, దాంట్లో ఏమి అన్నానం లేదు. టీచర్స్ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్య కూడా పరిష్కరిద్దాం. మీరు దయచేసి వేరే ఆలోచన చేయండి. గవర్నమెంట్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే టీచర్స్ కూడా మీకు వచ్చేటటువంటి ఇబ్బందుల వల్ల ఉంటే కూడా మాకు తీసుకురండి. ఖచ్చితంగా గవర్నమెంట్ పరంగా మా ద్వారా గవర్నమెంట్ పరంగా టీచర్స్ యొక్క హక్కులను కూడా కాపాడే విధంగా మేము మీకు సపోర్ట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇస్తాం. జై హింద్.